గుడ్ న్యూస్. ఇప్పుడు రాష్ట్ర స్థాయి హైదరాబాద్ ఫ్యాకల్టీ మరియు గత గ్రూప్స్ విజేతలచే ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పంచాయత్ సెక్రటరీ, టీఎస్పీఎస్సీ గ్రూప్స్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి అచీవర్స్ అకాడమీ ఆన్లైన్ కోచింగ్ అందిస్తుంది. హెచ్డి వీడియో క్లాసెస్, ఆన్లైన్ టెస్ట్ అండ్ స్టడీ మెటీరియల్, మీ ఇంటి నుండి ఏ సమయంలోనైనా ఎన్నిసార్లైనా క్లాసులు చూసే అవకాశం. అచీవర్స్ నెక్స్ట్ యాప్ ద్వారా ఇంటర్నెట్ లేనప్పుడు కూడా మొబైల్లో వీడియో క్లాసులు చూడొచ్చు. మరిన్ని వివరాలకు achieversnext.com వెబ్సైట్ని విజిట్ చేయండి, లేదా వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేయండి. వాప్ చేసుకుంటారా, వాప్ చేసుకుంటారా, కానీ అందరికీ వాడు నేనేం చేసాను, నేను ఫుల్ ఏం పెట్టలే కదా. వెరీ గుడ్ రా, వెరీ గుడ్ రా, చెబాస్ గుడ్, కానీ వెరీ గుడ్ రా, చెబాస్ గుడ్, వెరీ గుడ్ రా, చెబాస్ గుడ్, వెరీ గుడ్, చెబాస్ గుడ్, వెరీ గుడ్. సీజర్ లేరా, సీజర్ సీజర్ వాళ్ళ జరుగు, ఒక్కసారి వెళ్ళి కదా, వెళ్ళి లాగు, చెబాస్ సీజర్ అన్నాడు, గుడ్ రా, చెబాస్ గుడ్, టేకప్ లైన్ ఇంపార్టెంట్. లాంగ్ జంప్ ఎట్లయితే టేకప్ లైన్ ఉంటుందో, హై జంప్ కూడా ఏముంటుంది, టేకప్ లైన్ ఉంటుంది. మీరు ఆ టేకప్ లైన్ మిస్ చేస్తే మీకు మూమెంట్ రాదు. దాన్ని చేయడం కోసం మీరు ఏం చేస్తారు, జిగ్జాగ్ చేస్తూ ఉంటారు కంప్లీట్గా. ఆ జిగ్జాగ్ రావద్దంటే మీరు వచ్చిన తర్వాత ఏదైతే బార్ ఉందో, ఏదైతే బార్ లైన్ ఉందో, ఇది బార్ లైన్ అంటారు, ఓకేనా. ఈ బార్ లైన్కి కంప్లీట్గా ఏం చేయాలా, ఒక ఫీట్ అంటే జస్ట్ ఒక మూర, ఓకేనా. ఏం చేయాలి, దాన్ని డిస్టెన్స్ పెట్టుకొని లైన్ తీసుకుంటాం, ఓకేనా. ఇది లైన్, దీన్ని బార్ లైన్ అంటాం, ఓకేనా. బేస్ లైన్ అంటే నీ టేకప్ లైన్ కూడా నచ్చు. ఏదైతే మూమెంట్ చేస్తున్నామో ఆ మూమెంట్ దగ్గర నుంచి టేకప్ లైన్ అంటాం. అంటే నీ కాలు ఎక్కడ పడాలి ఇప్పుడు, ఇది ఎవరైతే సిజరింగ్ చేస్తున్నారో, సిజరింగ్ చేసేటప్పుడు ఏదైతే ఫోర్ ఉందో, ఈ ఫోర్కి ఒక ఫీట్ ముందుకి, ఎంత ఒక ఫీట్ ముందుకి జస్ట్ ప్లేస్ చేస్తారు. అంటే దానికి ఏ ప్లేస్ తీసుకున్నావు, ఇది ప్లేస్. ఇస్ ఇట్ క్లియర్, అర్థమైందా? ఈ ప్లేస్ దగ్గర నీ కాలు పడాలా, ఈ ప్లేస్ దగ్గర ఏమడాలా, కాలు పడాలా. దీనికన్నా ముందు కామన్ కాన్సెప్ట్ మీకు చెప్పిన ఐదు ఎక్సర్సైజ్లు, ఇప్పుడు చెప్పిన ఐదు ఎక్సర్సైజ్ కోసం మీరు డెమో చేస్తారు. ఈ ఐదు ఎక్సర్సైజ్ చేయకుండా నువ్వేం చేసినా నీకు హై జంప్ ఇంప్రూవ్ కాదు. మీన్స్ హై జంప్ చేయాలంటే లోయర్ బాడీస్ ఎంతనే ఉండాలి, ఏం చేతనే ఉండాలి, లోయర్ బాడీ. మీన్స్ లెఫ్ట్ లెగ్ కానీ, నీకు లెఫ్ట్ లెగ్ అయితే లెఫ్ట్ లెగ్ పవర్ లెగ్ అయితే రైట్ లెగ్ అయితే రైట్ లెగ్. ఇస్ క్లియర్? ఈ రెండు పవర్ లెగ్లో నీకు ఒకవేళ పవర్ లెగ్లో కొంచెం సెట్ లేకపోతే నువ్వు హై జంప్ డిస్క్వాలిఫై అవుతావు, 100% బాడీ లెగ్ అది గుర్తుపెట్టుకో. రైట్, ఇద్దరు ఫస్ట్ ఎక్సర్సైజ్ చూడు, కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి. లాంగ్ జంప్ పనిచేస్తుంది, హై జంప్ పనిచేస్తుంది, రెండు వచ్చాయి దానికోసం, ఓకేనా. వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్. అంటే మినిమం 10 మీటర్స్, 10 మీటర్స్ చేయాలి, మూడు సార్లు చేయాలి రిపిటేషన్. నెక్స్ట్ నెక్స్ట్ రెండు, లెఫ్ట్ లెగ్ నరేష్ రా, ఓన్లీ లెఫ్ట్ లెగ్ ఉంటాడని, లెఫ్ట్ లెగ్ మీద వెళ్ళడం. భానురా, భానురా, భాను లెక్కర్, తమ దగ్గర రా. లెఫ్ట్ లెగ్ మీద కుంటుకుంటూ వెళ్ళిపోతాం, జస్ట్ రైట్ లెగ్ కిక్ చేసుకుని వెళ్ళిపోతాం, రైట్ లెగ్ కిక్ చేసుకుని వెళ్ళిపోతాం, ఓకేనా. రెడీ స్టార్ట్, రెడీ, వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్, సిక్స్, సెవెన్, ఎయిట్, నైన్, టెన్. లెఫ్ట్ చేంజ్, రైట్ లెగ్, రెండు లెగ్స్ బ్యాలెన్స్ ఉండాలి. రెడీ, వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్, సిక్స్, సెవెన్, ఎయిట్, నైన్, టెన్. ఈ సెకండ్ ఎక్సర్సైజ్ క్లియరా? థర్డ్ ఎక్సర్సైజ్ జంపింగ్, ఇంతకుముందు చెప్పుకున్న షార్ట్ ఫుట్ ఏదైనా కాపీ అది చూసుకోవాలి. ఇంతకుముందు చెప్పినాం ఆబ్జెక్ట్ ఏదో ఒకటి పెట్టుకోవాలా, ఆబ్జెక్ట్ లేకుండా మనం మూమెంట్ చేయలేం, ఆబ్జెక్ట్ దగ్గర తీసుకోవాలా. రాబట్టి రండి, ఇప్పుడు ఎక్కడ మూమెంట్ చేసి చూసేసి కదా, రండి, అటు ఫేస్, అటు ఫేస్, అటు ఫేస్, చలో రండి. ఇద్దరు రండి, ఎవరు నాకు ఇద్దరు రండి, ఓన్లీ జంప్ అటు దగ్గర నుంచి. రైట్, రారా, భయపడ జంపే కదా, నువ్వు చేసేది ఏమే కదా, రెడీ జంపేస్తా, రెడీ, వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్, సిక్స్, సెవెన్, ఎయిట్, నైన్, టెన్. వన్ రౌండ్ ఫినిష్. ఇది కంటిన్యూస్గా మూడు సార్లు రిపీటేషన్, ఓకేనా. ఒక దగ్గర నెక్స్ట్ చెస్ట్ దాకేరా, చెస్ట్ దాకేరా, రాండి ఇద్దరు కింద రా. అదే చెస్ట్ లెవెల్ కొడతారా, కాల్ కొడతారా, చెస్ట్ కొడతారా, రెడీ, రెడీ, వన్, మళ్ళీ స్లోగా, టో మీద వాడాలి కాదు, స్లో, రెడీ, టూ, వెరీ గుడ్, త్రీ, రైట్గా జస్ట్ మూమెంట్ చేసుకొని జస్ట్ వన్ అంటే లేవా, రెడీ, వన్, జంప్, టూ, గుడ్, త్రీ. ఇది ఒక రౌండ్, మూడు సార్లు కూడా ఒక రౌండ్ అయిపోయినాయి, అది మినిమం మూడు సార్లు కొట్టాలి. ఇది క్లియర్? నెక్స్ట్ వచ్చేసి జస్ట్ టో టచ్,
జంప్ చేయాలా, టోన్ పట్టుకోవాలా, రావాలా, ఎవరు ఇద్దరు, నెక్స్ట్ ఇద్దరు, రెడీ, ఫస్ట్ స్లోగా 1 2 3 అప్, సబాష్, స్లోగా 1 2 3 అప్, సబాష్, 1 2 3 అప్, వన్ సెట్, 3 సార్లు కొడితే 1 సెట్ అట్లా, అట్లా 3 సార్లు 4 సార్లు ఒక సెట్ కొడతా ఉంటే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఓన్లీ జస్ట్ జంప్, సైడ్ జంప్, నిన్న చెప్పాను కదా, జస్ట్ క్లాక్ వైస్, రెడీ, మొత్తం చూడరా, కంప్లీట్, మొత్తం పైకి, జస్ట్ రోల్, ఈ కాలు ఏ కాలు అవుతుందో కాలు లెగ్ చేస్తే దానికోసం పైకి లేస్తూ ఉంటుంది కాలు మొత్తం రోజు, 3వ తరగతి తిరగదు, రెడీ, 3 సిక్స్ కాదు, రెడీ, 1 2 3 4 5 6 7 సేమ్ హాల్ట్, రివర్స్, అక్కడే ఉండాలి, అక్కడే ఉండాలి, అటే ఫేస్, అటే ఫేస్, ఒకసారి లెఫ్ట్ రైట్ వాళ్ళు వెయిటింగ్, లెఫ్ట్ లేదు, రెడీ, సేమ్ ఎక్సర్, రెడీ, 1 2 3 4 5 6 7 ఇది సైడ్ కంటే ఇంకా కూడా కంప్లీట్ రోల్ చేయాలి పైకి, సిజెట్ చేయాలి, ఈ ఎక్సర్ అయిన తర్వాత నెక్స్ట్ స్టాండ్, చలో ఫేస్ ఓన్లీ బెస్ట్ కారా చూడు, ఫస్ట్ క్లాక్ వైజ్ 1 2 3 4 మళ్ళీ రివర్స్ యాంటీ క్లాక్ వైజ్, ఫస్ట్ క్లాక్ వైజ్, ఓకేనా, రెడీ, స్టార్ట్, 1 2 3 4 జస్ట్ మూమెంట్ ఉన్నావు కదా, 1 2 ఇది మూమెంట్ కదా, నువ్వు ఏదో మీరు తొప్పుడు పిల్లలు అంత కాదు, కాలు చింత కాదు, రెడీ, 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 1 2 3 4 హార్ట్, ఓకేనా, ఇది క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, రెడీ, 1 2 3 4 బ్యాక్, ఇది రిప్టేషన్ అంటే ఒకసారి ముందుకు, ఒకసారి వెనక్కి, ఒకసారి ముందుకి, ఒకసారి వెనక్కి, ఇట్లా 3 సార్లు, ఇది క్లియర్, ఇది ఇయర్, నెక్స్ట్ అచ్చా, రెడీ, వెరీ గుడ్, సబాస్ గుడ్, జంప్ ఎక్కువ దూరం దొరకడం ఇంపార్టెంట్ కదా, హైట్ ఇవ్వడం ఇంపార్టెంట్, హైట్ ఇవ్వడం ఇంపార్టెంట్, జస్ట్ అక్కడే అక్కడే మూమెంట్, అక్కడే మూమెంట్ చేయాలి, సబాస్ గుడ్, అంతే, సబాస్ గుడ్, సబాస్, వెరీ గుడ్, ఇంకా రావచ్చు, సింపుల్ గురికి వచ్చి హైట్ ఇవ్వడం ఇంపార్టెంట్, దూరం కాదు ఇంపార్టెంట్, హైట్ ఇవ్వడం ఇంపార్టెంట్, లెఫ్ట్ లెగ్ సెంటర్ చేయడం ఇంపార్టెంట్, సబాస్ గుడ్, వెరీ గుడ్ బెటర్, సబాస్, సింపుల్ గురికి కావాలి, గుడ్ రా, ఇంకా పవర్ లెగ్ రైట్ లెగ్ కానిది రైట్ లెగ్, వాళ్ళ రైట్ లెగ్ అయితే రైట్ లెగ్, చాలా గుడ్, లెఫ్ట్ లెగ్, ఇది వేసిన తర్వాత మీరు ఇంప్రూవ్ చేస్తే రక్తాలు, ఓకేనా, ఓకే, ఈ ఎక్సర్సైజ్లు అన్నీ దానికి సంబంధించి, అంటే హై జంప్ సంబంధించిన ఎక్సర్సైజ్లు, 6 ఎప్పినాం, 6 ఎక్సర్సైజ్ చేయాలా, తర్వాత మూమెంట్ చేయాలి, ఇజ్ ఇట్ క్లియర్, దెన్ క్లోజ్.